గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి ఖమ్మంలో తాటిబెల్లం కాఫీ అండ్ మిల్లెట్స్ రెస్టారెంట్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. సో మేమైతే మా ఫ్రెండ్స్తో వెళ్ళి తినేసాము. కొన్ని వెరైటీస్ మిల్లెట్స్ దోసెస్ అవన్నీ తిన్నామన్నమాట. ఇది వచ్చేసి మనకి రెస్టారెంట్లోకి వెళ్ళంగానే మెయిన్గా ఎంట్రీ ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది మన ఇండియన్ స్టేట్స్లో 6 ప్లేసెస్లో లొకేట్ అయ్యి ఉంది. ఫైనల్లీ నవీన్ తెలంగాణ అనమాట మన ఖమ్మంలో. సో మేమైతే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ కౌంటర్ దగ్గర నాకు తెలిసిన అన్న ఉండే. సో అన్న అయితే నాకు ఫ్రీగా హల్వా ఇచ్చాడనమాట. నాకైతే ఇంకా మస్తు హ్యాపీ వేసింది. చూడండి, అన్న అయితే హల్వా ఇచ్చాడు. ఇంకా ఇప్పుడు వచ్చి టేస్టింగ్ టైం అనమాట. మేమైతే కొనుక్కుండానే టేస్ట్ చేసేసాము. నాకైతే హల్వా బాగా నచ్చింది. ఎక్కువగా నేను స్వీట్స్ తినను, కానీ ఈ హల్వా అయితే నాకు నచ్చిందనమాట. అండ్ అన్న బిజీగా తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. సో ఇంకొంచెం సేపు మాట్లాడానమాట, బాగుందన్న హల్వా అండ్ అది ఇది అని చెప్పాను. ఈ అన్న దీంట్లో పార్ట్నర్షిప్ కాదు, వాళ్ళ ఫ్రెండ్ ఉంటే. సో ఈవినింగ్ బిజీ టైం ఉండే, సో అన్నకి హెల్ప్ చేయడానికి వచ్చాడు. మెయిన్గా ఇక్కడ స్పెషల్ ఏంటంటే తాటిబెల్లం టీ అండ్ కాఫీ అనమాట. తాటిబెల్లం వేసి మనకి పాలు కూడా ఇస్తారు వీళ్ళు, మనం కొనుక్కోవాలి. అండ్ ఇవైతే 90 ml, 120 ml అలా ఇస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనం సెల్ఫ్ సర్వీసే. ఇక్కడ ఏ రోజుకి ఆ రోజు మెనూ అయితే బోర్డు మీద రాసి పెడతారనమాట ఏమేమి ఉన్నాయని. అండ్ ఇక్కడ చూడండి, స్నాక్స్ కూడా ఉన్నాయి, బెల్లం సజ్జలు, బిస్కెట్స్. అలా చిన్నపిల్లలకి అయితే మంచిగా హెల్దీగా పెట్టచ్చు. నార్మల్గా బయటవి తినిపించే కంటే ఐ థింక్. ఇక నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఇత్తడి ప్లేట్స్ అనమాట, బాగున్నాయి. ఫైనల్లీ మేమైతే కాఫీ టేస్ట్ చేసేసాము. యాక్చువల్గా కాఫీ అందరు తాగారు, కానీ నేను మాత్రం టీయే తాగుతానమాట. నాకు కాఫీ అస్సలు నచ్చదు. యాక్చువల్గా నేను బెల్లం వేస్తేనే టీ తాగను, అది తాటి బెల్లం తాగానమాట ఫర్ ది ఫస్ట్ టైం. నాకు బాగా నచ్చింది, కావాలని చెప్పట్లేదు, బాగుందనమాట. ఇవి వచ్చేసి నార్మల్ టిఫిన్స్. ఇక్కడికి వచ్చి నార్మల్ టిఫిన్స్ తింటే ఏం బాగుంటుంది, సో మిల్లెట్స్ టిఫిన్స్ అయితే ఏమేమి ఉన్నాయి అని మేము చూస్తున్నామన్నమాట. చూడండి, మీరు చూసినట్లయితే రేట్స్ అవి కూడా చూడొచ్చు మీరు. అండ్ ఫైనల్లీ మా దోశ వచ్చేసింది. మేము వచ్చేసి డిన్నర్ టైంకి వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్తో. ఫైనల్లీ టేస్ట్ చేసేస్తున్నాము. టేస్ట్ కూడా బాగుంది మిల్లెట్స్తో కాబట్టి. మనం రెగ్యులర్గా నార్మల్ దోసెసే తింటాము, కొంచెం హెల్దీగా తినడానికి. ఇప్పుడున్న కాలంలో మనకి ఇట్లాంటి రెస్టారెంట్స్ అయితే చాలా అవసరం అని చెప్పచ్చు. మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. నేనైతే దోశ ఉప్మా ఆర్డర్ చేశానన్నమాట. ఉప్మా దోశ, ఓకే, ఇదైతే ఆర్డర్ చేశాను. ఓకే, తిన్నాను, బాగుంది. ఇవి వచ్చేసి పొట్టిక్కలు అంటారనమాట. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఇడ్లీస్ లాగా ఇలా ఆకులో వేసి మనకి కుక్ చేసి ఇస్తారు. ఇది కూడా టేస్ట్ బాగుండే, నాకైతే నచ్చింది. పల్లీ చట్నీ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి హల్వా అంగడి అని ఒక్క గుడిసెలాగా వేశారు, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అనమాట. ఎవ్రీథింగ్ కూడా హెల్దీగా చేసిందే, రాగి లడ్డు, సజ్జల స్నాక్స్, ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ కౌ మిల్క్తో తాటిబెల్లం వేసి ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయన్నమాట అవైలబుల్లో. కావాలంటే మీరు వెళ్ళి ట్రై చేయండి. మా ఫ్రెండ్ అయితే ఇలాగా జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ట్రై చేసిందనమాట కౌ మిల్క్తో ఫస్ట్ టైం. సో ఇట్స్ టేస్టింగ్ టైం అనమాట. తినింది, ఓకే ఓకే అని చెప్పిందనమాట. ఓకే, మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి ట్రై చేసేయండి. దీని అడ్రస్ వచ్చేసి ఎన్ఎస్పి కెనాల్ ఉంటుంది కదా, ఎన్టీఆర్ సర్కిల్. సో అక్కడ రసపక్క పక్కన ఉంటుందన్నమాట, డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా హెల్దీ రెస్టారెంట్ ఉందని ఖమ్మంలో అందరికీ తెలియదు కదా. సో నా వీడియో ద్వారా తెలుస్తుందని చెప్పి నేనైతే వీడియో తీసి పోస్ట్ చేశానమాట. ఈ హట్ అయితే నాకు భలే నచ్చింది. ఫైనల్లీ మేమైతే బై బై చెప్పేసి ఇంటికి వచ్చేసాము. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బై బై.